ప్రత్యేకంగా ఒక సంక్షోభం ఆ సంక్షోభం ఎందుకు ఏర్పడిందంటే రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి ఒక పెద్ద స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చేసింది 6300 కోట్ల రూపాయలు కేటాయించి ఈ భవనాల కోసం గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క రైతుకి గింజ సరఫరా నుంచి చివరికి పంటలో వచ్చిన దిగుబడిని మొత్తం ప్రభుత్వం కొంటుందని ఆ రోజు మభ్యపెట్టారు కానీ ఈ రోజు మాత్రం అది కేవలం రాజకీయ పరంగా ఉపయోగించుకొని ఎక్కడికక్కడ దళారులు తయారై రైతు భరోసా కేంద్రం కేవలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా మార్చుకుని కులాలు అంటగట్టి రైతులకి ఏ రాజకీయ పక్షాన మీరు నిలబడ్డారు ఏ పార్టీకి మీరు ఓటేశారని భయపెట్టి గ్రామ స్థాయిలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కాస్త చెడగొట్టిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. సో జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ప్రతి జిల్లాలో కూడా ఈ సంక్షేమం ప్రతిరోజు పెరిగిపోతూ ఉంది. రైతు ఈరోజు ఎంతో అభద్రతాభావంతో ఒక భయంతో వ్యవసాయం అసలు చేయగలుగుతామా లేదా అనే ఆందోళనతో రైతున్నప్పుడు ముఖ్యమంత్రి ఏమో ఒక నిండు మనసుతోటి స్పందించాల్సిన హృదయం కలిగిన వ్యక్తి ఆ స్థానంలో కూర్చోవాలి. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రజానికానికి అపార నష్టం కలిగిస్తూ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఊహించని విధంగా అప్పులు చేసి అంధకారంలోకి నెట్టేశారు. నిన్న మొన్న కూడా మనం చూసాం కరెంటు బిల్లుల గురించి ఏ విధంగా పాపం క్షేత్రస్థాయిలో చాలామందితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఎంతో ఆవేదనతోటి ఏమైపోతుంది, ఇన్ని పనులు ఎక్కడి నుంచి కడుతున్నాం, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ఏదో చెప్తుందో దానికి 3 రెట్లు వసూలు చేసుకుంటున్నారు మా దగ్గర ట్యాక్సుల రూపంలో అనే భావన ప్రతి సామాన్యుడికి ఈరోజు కలిగింది. తప్పకుండా రేపటి పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఈ అంశాలపైన ఆయన ప్రస్తావిస్తారు. రైతాంగం కోసం ప్రత్యేకంగా జనసేన పార్టీ నిర్వహించే రైతు భరోసా కార్యక్రమం, కౌలు రైతులు దయచేసి మీరు ఆధారపడబాకండి, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, మీకు రావాల్సిన సబ్సిడీలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న రైతాంగంతో సమానంగా మీకు రావాలని జనసేన పార్టీ మీ పక్షాన్ని నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి తెలుపుకుంటున్నాం.